జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజధాని అమరావతిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి చెన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ర్యాలీని కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయమని ఏ ప్రాంత ప్రజలు అడగలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అహంకార పూరితంగా పరిపాలిస్తూ మండలిని కూడా రద్దు చేసే కార్యక్రమాన్ని చేపట్టాడని అన్నారు. రాజధాని అమరావతిని తరలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళనను మరింత ఉధృతం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, బత్తల హరికృష్ణ, పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, కావలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తారని, అమరావతి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తారని నువ్వేమైనా నిరంజించాలని చెప్పావారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా నీకు ఆ విధంగా కోరారా? ఈనాడు విశాఖపట్నం రాజధాని చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. విశాఖపట్నం ప్రజలు ఏమైనా రాజధాని కావాలని కోరారా? మీరు తప్పుడు ఆలోచనలతోనే, అహంకారపూరితమైనటువంటి ఆలోచనతోనే, పబ్లిక్ పరిపాలనతోనే ఈరోజు అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈనాడు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మూడు రాజధానుల్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాదు, మండలి తీర్మానం చేశారు. మండలిలో ఈనాడు ఒక అమరావతిని కొనసాగించాలని మండలి తీర్మానం చేసి దాని మీద కమిటీ వేస్తే అత్యంత పూర్తిమైనటువంటి రాజకీయాలు చేసి ఆ మండలిని కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేశారు. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆలోచన అడంగా పెట్టి నువ్వు ఈరోజు రాజకీయాలు అభివృద్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు, అహంకారంతో ప్రవర్తిస్తా ఉన్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటి 8 9 9 ఈ యొక్క పరిపాలనలో ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి గమనించమని మేము ఈ సందర్భంలో మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మేము మొర చేస్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మేము ముక్త కట్టంతో ఈనాడు తెలుగుదేశం ప్రచార పౌరు నియోజకవర్గానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా తప్పనిసరిగా మేము మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈనాడు వారి యొక్క పిలుపు మేరకు పెద్ద ఎత్తున చంద్రశేఖర్ ర్యాలీని ఈనాడు ఇక్కడ నిర్వర్తించాం. తప్పనిసరిగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ముక్త కట్టంతో డిమాండ్ చేస్తూ ఒకటే, అమరావతిని రాజధానిగా కొనసాగించాలా? మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనేటువంటి ఏకైక మాటతో ఏకైక లక్ష్యం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.